హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? అందరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇక్కడ కెనడాలో ఫెస్టివల్ ఎలా జరుపుకుంటున్నామనేసి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్లీజ్ ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము ఎలా జరుపుకున్నాం, కెనడాలో ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఫ్లవర్స్, మన ఇండియాలో దొరికినట్టు తంగరి పువ్వు కానీ దుర్గబంతి ఇలాంటి రకరకాల పువ్వులు అయితే దొరికాయి. సో ఇక్కడ దొరికిన పువ్వులతోటే మనము డెకరేషన్ లాగా అంటే బతుకమ్మని పేర్చుకోవడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా నేను చూపిస్తున్నాను. కొన్ని వాటికైతే తుర్కబంతి, చామంతి ఇలా అయితే దొరకడం జరిగింది. యాక్చువల్గా మేము ఈ ఫ్లవర్స్ బయట ఇంట్లో నుంచి అంటే బయట అవుట్ సైడ్ వాళ్ళ హోమ్లో నుంచి తేవక ముందు మేము సూపర్ స్టోర్లో బుకేస్ తీసుకొచ్చాము. అంటే అక్కడ షాప్లో $18, $20, $25కి మనకి కుండితో పాటు చామంతి చెట్లు అమ్ముతారు. సో ఆ ఐడియాతోటి మేము ఆ రోజు షాప్కి అయితే వెళ్ళడం జరిగింది. బట్ మాకైతే అక్కడ ఏమీ దొరకలేదు. అనుకోకుండానే అవి ఫ్లవర్స్ డే ముందు రోజు ఆ ఫ్లవర్స్ని అనేసి తీసేసి, అంటే నెక్స్ట్ మంత్ గుమ్మడికాయ ఇది ఫెస్టివల్స్ వస్తున్నాయి. సో దానికోసం గుమ్మడికాయలు అనేది ఎక్కడ చూసినా గుమ్మడికాయలే సేల్ చేయడం జరుగుతుంది. సో మాకు కొన్ని బుకే అంటే తక్కువ డాలర్స్లో ఒక $8 ఫ్రెండ్స్, ఒక్కటి ఒక్క బుకే వచ్చేసి $8, $8తో పాటు తీసుకురావడం జరిగింది. చూస్తున్నారు కదా, నేనైతే ఇవన్నీ కూడా బయట తేవడం జరిగింది. ఈ బుకే అయితే $8 ఒక్కటి, ఈచ్ వన్ $8. సో ఇంత చిన్నగా ఉంది. ఒకవేళ బయట ఫ్లవర్స్ దొరకపోతే ఇవే చిన్నగా ఫ్లవర్స్ పేర్చి బతుకమ్మ పేర్వాలి కదా అనేసి ఐడియాతోటి బుకేస్ అయితే రెండు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఒక చిన్న అమ్మవారి మీద నమ్మకంతో బయటికి వెళ్ళి కొంతమందిని హోమ్లో ఉన్న వాళ్ళు ఇంట్లో గార్డెన్లో పెంచుకుంటారు కదా, సో అలా వెళ్ళి అడిగిన వెంటనే వాళ్ళైతే చాలా చక్కగా అసలు అడగతోటి ఇవ్వడం జరిగింది. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే చాలామంది అయితే ఇవ్వరు, బట్ ఎందుకంటే ఏంటంటే ఇంటి ముందర షోకి అలాగే పెంచుకున్నది అంటే అంత ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, సో ఆ విధంగా ఇవ్వరన్న ఐడియాతో అయితే అడగడం జరిగింది. కానీ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది, నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. సో ఇది అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ కెనడాలో ముందు రోజు అంటే 8వ రోజే మాకు బతుకమ్మ పేరవడం జరిగింది. ఇదేంటంటే మా హోమ్లో నేను ఇక్కడ ఒక ప్లేట్లో దారాలు ఎందుకు వేశారని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ ఎందుకంటే పడిపోతుంది ఏమో అన్న ఐడియాతోటి నేను కొలతలు తీసుకొని ఈ విధంగా ఒక రెండు ఇంచులు తీసుకొని ఇలా వేసి పేరవడం జరిగింది. ఇక్కడ ఉన్న పాత పువ్వులు, వాడిపోయిన పువ్వులు, బయట దొరికిన కొన్ని పువ్వులు కట్ చేసి కట్టెల్లాగా కొమ్మలు దొరికినవన్నీ కూడా ఇందులో కడుపులో రింపి ఇలా రకరకాల పువ్వులు పేరవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, కింది నుంచి సెకండ్ వన్ తెల్లగా అయితే ఇది ఒక డిఫరెంట్ ఆకు ఫ్రెండ్స్. ఇది దీనికైతే ఒక్క ఫ్లవర్ కూడా లేదు, బట్ ఇక్కడైతే ఆ ట్రీ మొత్తం కూడా ఒక వైట్ కలర్లో ఉంటుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా పేర్చుకున్న తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర పెట్టి పైన ఒక గౌరమ్మని తయారు చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసి వస్త్రము, ఒక అక్షంతలు, కుంకుమ, పసుపు వేయడం జరిగింది. అలాగే ఒక అగరబత్తి, ప్రసాదము, రెండు అట్టపండ్లు పెట్టి ఇలా హారతి ఇవ్వడం జరిగింది. ఇది నా చిన్ని మినీ పూజ రూమ్ ఫ్రెండ్స్. ఇది మీకు చూపిస్తున్నాను ఎందుకు అనుకోకండి. నేను ఇక్కడ కెనడాలో ఎంత చిన్నగా ఒక కబోర్డ్ టైప్లో కార్నర్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే నేను ఇలా పేర్చు అంటే ఏమి మేము తెచ్చుకున్నాను ఇండియా నుంచి అనేది పెట్టుకొని దీపం అయితే ఇవ్వడం జరిగింది. అంటే దీపం అయితే ముట్టేయడం జరిగింది. ఇక్కడ దీపం కూడా చాలా చిన్నగా పెట్టాలి, ఎందుకంటే స్నో అంటే ఇట్లా ఎక్కువ వచ్చి స్మోక్ లాగా వచ్చి అలారం మోగే ఛాన్సెస్ ఉంది. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే, అంత అలర్ట్గా ఉంటే అంత బాగుంటుంది. సో ఇది మా హోమ్లో నుంచి తీసుకొచ్చిన ఇక్కడ ఒక హిందూ టెంపుల్లో, కృష్ణుని టెంపుల్లో మేము తీసుకొచ్చి ఇలా ఒక 10 నెంబర్స్ పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నగా ఒక చిన్న పీట వేసి మన బతుకమ్మలన్నీ పెట్టి పేరవడం జరిగింది. సో ఇక్కడ అందరూ కూడా గుజరాతీ అలాగే మన తెలుగు వాళ్ళు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇలా చిన్నగా
బతుకమ్మని ఆడడం జరిగింది. కానీ అంత హడావుడిగా అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఏంటంటే పండగ కదా, పండగని వదులుకోకూడదు, పండగని మనం కూడా ఫెస్టివల్గా చేసుకోవాలని ఒక టాట్ తోటి మేము ఇక్కడ చేసుకోవడం జరిగింది. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మేము వచ్చి 1 ఇయర్ అవుతుంది, బట్ ఇది మాకు సెకండ్ ఫెస్టివల్, అంటే సెకండ్ టైం ఇది మేము బతుకమ్మని పేరవడం. ఫస్ట్ టైం అయితే నేను పేరవడం జరగలేదు, అంటే అప్పుడే రావడం జరిగింది. సో నేను ఇక్కడైతే ఫస్ట్ కెనడాలో ఫెస్టివల్ చేసుకోవడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఒక హిందూ టెంపుల్, సో ఇక్కడ అన్ని దేవుళ్ళు అయితే పెట్టడం జరిగింది. నేను ఇది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని మహా పెట్టడం జరిగింది. ఇదేంటంటే సాయిబాబాను ఊరేగింపు పళ్ళకి, ఇది ఇక్కడ దుర్గమ్మవారిని పేర్వడం జరిగింది. ముందట ప్రసాదాలు, కుంకుమ, అక్షంతలు పేర్వడం జరిగింది. తర్వాత శివుడు టెంపుల్ అక్కడ దుర్గామాత, రకరకాల కృష్ణుడు, అలాగే వినాయకుడు, అన్ని దేవులను పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే నేను డైరెక్ట్గా నేను సాంగ్ని పెట్టడం పెట్టచ్చు, బట్ అక్కడ ఏంటంటే కాపీ రైట్ వస్తుంది అనేసి నేను వాయిస్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. ఏమన్నా మిస్టేక్ నేను మాట్లాడితే ఐఎమ్ వెరీ సారీ. సో ఇదైతే మేము ఇక్కడ జరుపుకున్న బతుకమ్మ ఫెస్టివల్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ నా కామెంట్లో అయితే తెలియజేయండి. ఇది నా ఫస్ట్ వీడియో కెనడాలో జరుపుకుంటున్న ఫస్ట్ ఫెస్టివల్. సో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా డ్యాన్స్ చూసి ఎలా ఉండేది అనేది కూడా ప్లీజ్ నా కామెంట్లో తెలియజేయండి. అందరు కూడా చాలా చక్కగా శారీస్ కట్టుకోవడం, జ్యువెలరీ వేసుకోవడము జరిగింది. సో ఇక్కడ కొద్దిసేపే వేసిన తర్వాత అందరూ కూడా కూర్చొని సెల్ఫీలు దిగడం, ఫొటోస్ దిగడము చాలా చాలా చేయడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ చాలామంది తెలుగులు, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సర్కిల్ అంతా కూడా తెలుగు వాళ్ళే, బట్ ఇదంతా తెలంగాణ అయితే కాదు, ఆంధ్ర, రాజమండ్రి అటు సైడ్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకైతే ఇది తెలియదు, బట్ వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనేసి చాలామంది చెప్పడం జరిగింది. ఇది మీ ఫస్ట్ టైం ఇలా చూడడం, ఇన్ని ఫ్లవర్స్ తోటి ఫెస్టివల్ ఇలా చేస్తారా మన తెలంగాణలో అనేసి వాళ్ళు చూసి వాళ్ళు ఎంతో హ్యాపీగా అనిపించింది, వాళ్ళకి ఎంతో ప్రౌడ్గా అనిపించింది అనేసి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూసిన కదా, ఇక్కడ ఇది ఒక 10 బతుకమ్మలు పేర్చి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ప్లీజ్ నా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చివరికి అయితే ప్లీజ్ చూసి కామెంట్లు అయితే చేయండి. తప్పకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ మా బతుకమ్మ ఫైనల్. సో నాకైతే హ్యాపీ అనిపించింది. దీని తర్వాత మీకు ఒకటి అనిపించచ్చు, ఇది ఎక్కడ వేశారనేది. ఏంటంటే కింద ఫ్లోర్లో, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో లంచ్ కూర ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ ఫెస్టివల్ చేసుకున్నందుకు ఈచ్ వన్ డాలర్స్ రూపంలో మేము $10 కూడా పెట్టడం జరిగింది. సో లంచ్ ఏంటంటే ఇక్కడ ఒక 2 వడలు, పొంగల్, అలాగే సేమియా, అలాగే మన కాంబినేషన్లో ఆలు కుర్మ వేయడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇలా తినడం జరిగింది. తర్వాత ఒక చిన్నగా తొట్టి టైప్లో పెట్టిన తర్వాత ఈ బతుకమ్మ అన్నీ కూడా అందులో వేసేసి అందరూ కూడా పసుపు గౌరమని ఒకరినొకరు పెట్టుకుండడం జరిగింది. అలాగే పుస్తల తాడికి గుంతు కాడ పెట్టుకోవడం కూడా జరిగింది. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ మా బతుకమ్మ ఫెస్టివల్. మీ ఊళ్ళో ఎలా జరుపుకున్నారనేది ప్లీజ్ నా కామెంట్లు అయితే తెలియజేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే కెనడాలో ఫస్ట్ బతుకమ్మ ఫెస్టివల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఒక 4 అవర్స్ మేము ఆడుకోవడం జరిగింది, 3 to 6 టైమింగ్. ఏంటంటే ఈవినింగ్ గుజరాత్ వాళ్ళు కూడా బుకింగ్ చేసుకోవడం జరిగింది హిందూ టెంపుల్ని. సో వాళ్ళు ఈ నవరాత్రులలో డైలీ ఈవినింగ్ టెంపుల్ దగ్గరకు వచ్చి వాళ్ళ
దేవుళ్ళని అంటే బుక్కులలో ఉన్నది వాళ్ళని చదువుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా మాలాగా పూజలు చేసుకోవడం జరిగింది. సో మాకు 3 to 6 o'clock వరకే మేము ఇది ఫెస్టివల్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇలా రౌండ్ సర్కిల్గా కూర్చొని చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా రౌండ్ సర్కిల్ కూర్చొని ఒక వీడియో తీసుకుందామనేసి అందరు అనడంతో ఈ విధంగా అయితే కూర్చొని జరిగింది. ఈ కెనడాలో మేము ఎలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం, ఫెస్టివల్స్ కానీ అవుట్ సైడ్ కంట్రీ కానీ, కెనడాలో నేనేం చూస్తున్నాననేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.